బిగ్ బాస్ సీజన్ 4లో రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తి సోహెల్. కోపం, ప్రేమ, త్యాగం, కన్నీళ్లు, ఇలా అన్ని ఎమోషన్స్ని తన టెంపర్ని మిక్స్ చేసి చూపించడం ఇతనిలో ఉన్న రేర్ క్వాలిటీ. నవ్వుతూ నవ్విస్తూ, ఆనందమైన బాధైన చిన్నపిల్లల్లా రియాక్ట్ అవుతూ సోహెల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారాడు. రేస్ టు ఫినాలలో దూసుకుపోతున్న సోహెల్ టైటిల్ రేస్లో ముందుకొస్తున్నాడు. ఈ సమయంలో అతని ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అసలు సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎంత అనే విషయానికి వస్తే, మొదటి 2-3 వారాలు బిగ్ బాస్ ఆటలో అంతగా ప్రభావం చూపకపోయినా ఆ తర్వాత తన టెంపర్ గేమ్తో ర్యాకెట్లా 13వ వారం వరకు దూసుకొచ్చాడు. బీభత్సమైన అగ్రెసివ్నెస్తో పూనకం వచ్చినట్టు ఊగిపోయే సోహెల్కి తన కోపమే ప్లస్, అదే మైనస్ కూడా. చెప్పాలనుకున్న మాటను సూటిగా సుత్తు లేకుండా చెప్పేయడం సోహెల్ లక్షణం. కరెక్ట్ పాయింట్ పైనే సోహెల్ మాట్లాడినా ప్రజెంట్ చేసే విధానం అతని మాట తీరుతో కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. నరాలు పొంగేంత కోపం పుట్టుకొచ్చి టెంపర్ లూజ్ అవుతూ ఉంటాడు సోహెల్. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడే తత్వం సోహెల్లో లేదు కాబట్టి తనకేదనిపిస్తే అదే మాట్లాడేస్తూ ఉంటాడు. సోహెల్ కోపంగా మాట్లాడిన మాటలకు చాలామంది హట్ అవుతుంటారు. అదే సందర్భంలో సోహెల్ కోపాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. కథ వేరే ఉంటుంది అంటూ ఉండే సోహెల్ అగ్రెసివ్నెస్కి బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కోపంలో సోహెల్ ప్రవర్తించే తీరు, బాడీ లాంగ్వేజ్, ఊతపదాలను ఇష్టపడే వాళ్ళతో పాటు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. మెడపై నరాలు ఉప్పొంగినట్టే నోటి నుంచి మాటలు కూడా అలానే వచ్చేస్తాయి. తన ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాడో, తన ఇంట్లో ఎలా ఉంటాడో అలానే బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తాడు తప్ప మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు అయితే అనిపించడు. అయితే ఇది కోట్లాది మంది చూసే షో కాబట్టి ఆడవాళ్లతో మాట్లాడే తీరు కొంతమందికి నచ్చొచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. అగ్రెసివ్నెస్లో కూడా ఫన్ జనరేట్ చేయడం సోహెల్లో ఉన్న రేర్ క్వాలిటీ. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చెప్పా, నేను చెయ్యా అని తన మేనరిజంను చూపించడం మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా అభిజిత్ హర్యానాలతో డిస్కషన్ అప్పుడు, నీ అయ్యా నేను గిట్లనే ఉంటా, నా యాసింతే, నాది బ్రో బ్యాచ్ కాదు బ్రో అని ఓరమాసలా మాట్లాడడంతో మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాడు సోహెల్. ఇలాగే కొన్ని తిట్లు, ఊతపదాలు కూడా నవ్వు తెప్పిస్తుంటాయి. అయితే వాటికి హట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇక అమ్మాయిల విషయంలో పులిహార కలపడం ఈ మాస్ కురాడికి అసలు నచ్చదు. లవ్వు గివ్వు జాంతనయ్య అంటూ కుండ బద్దలు కొట్టేస్తాడు. మొత్తానికి సోహెల్ ఫిజికల్గా స్ట్రాంగ్, మంచి ఎంటర్టైనర్, నరాలు పొంగే కోపంలో కూడా ఫన్ జనరేట్ చేసే అరుదైన కంటెస్టెంట్ సోహెల్. అయితే సోహెల్కి మైనస్ ఏంటంటే అప్పుడు మెహబూబ్తో, ఇప్పుడు అఖిల్తో ఉన్న బాండింగ్ అనే చెప్పాలి. మెహబూబ్ ఉన్నప్పుడు అతనితో కలిసి గేమ్ ఆడిన సోహెల్ మెహబూబ్ ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ అఖిల్తో కలిసి గేమ్ ఆడుతున్నాడు. అసలు చెప్పాలంటే సోహెల్ సింగిల్గా గేమ్ ఆడి గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్. కానీ గ్రూప్గా గేమ్ ఆడటంతో అతనిలోని టాలెంట్ పూర్తి స్థాయిలో బయటకు రావటం లేదు. సోహెల్ సింగిల్గా గేమ్ ఆడితే తిరుగుండదు. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే సోహెల్ ఈ బాండింగ్ విషయంలోనే డ్రాప్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో రిలేషన్ అనేది అడ్డుతగులుతుంది. ఆ రిలేషన్స్ లేకపోతే ఫ్రీగా గేమ్ ఆడొచ్చని గత సీజన్లను బట్టి చెప్పొచ్చు. అఖిల్ అభిజిత్ ఇష్యూలో సోహెల్ ఎంత తక్కువ వినవాలో అయితే అతని ఓటు బ్యాంక్కి అంత మంచిది. సోహెల్ హీరోగా ముందుకు వెళ్తున్నప్పుడు అఖిల్కి అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ విషయం గ్రహిస్తే అతనికి తిరుగుండదు. బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఒకరిని పైకి లేపుతున్నామంటే మనం కిందకు దిగుతున్నట్లే లెక్క. ఆ విషయం సోహెల్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. నిజానికి సోహెల్కి హర్యానా, హారిక, అభిజిత్, మోనాల్, అవినాష్ అందరితోనూ ఇష్యూస్ ఉన్నాయి. సో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినా వాళ్ళ ఓటు బ్యాంక్ సోహెల్కి కాకుండా వేరే వాళ్ళకి మరే ప్రమాదం లేకపోలేదు. పూర్తి స్థాయిలో పెర్ఫామ్ చేయడానికి అతనికి ఇదే చివరి వారం. గ్రాండ్ ఫినాలకి వెళ్తే మాత్రం పెర్ఫార్మెన్స్కి స్కోపే ఉండదు. ఏం చేయాలన్నా ఈ వారంలోనే. సో సోహెల్ టైటిల్ విన్నర్ కావాలంటే అఖిల్తో బాండింగ్ని పక్కన పెట్టి ఓన్గా గేమ్ ఆడే సమయం ఇదే. ఒకవేళ కలిసికట్టుగా గేమ్ ఆడినా టైటిల్ మాత్రం కలిసికట్టుగా ఎవరు, గెలిచేది ఎవరో ఒక్కరే. సో సోహెల్ ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి గేమ్పై ఫోకస్ పెట్టకపోతే ఇప్పటి వరకు ఎవరితో క్లోజ్గా ఉండి బాండింగ్ పెంచుకున్నాడో వాళ్లే ముందుకు పోవచ్చు. మొత్తానికైతే సోహెల్ టాప్ 5లోనే కాదు టాప్ 3లో ఉంటాడంటంలో ఎలాంటి సందేహం లేదు. ఒకరికి అసిస్టెంట్గా కాకుండా హీరోగా దూసుకెళ్తే టైటిల్ రేస్లో అభిజిత్కి గట్టి పోటీ సోహెల్. మరి ఈ వారంలో తన పూర్తిస్థాయి గేమ్తో ఆకట్టుకుంటే కథ వేరే ఉండటం ఖాయం.